హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ టిప్, హ్యాండ్ వాష్ యూస్ చేసేటప్పుడు హ్యాండ్లోకి లిక్విడ్ ఎక్కువ వచ్చేస్తుందండి. పిల్లలు ఉన్న ఇంట్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా హ్యాండ్ వాష్ పంపులోంచి ఎక్కువ రాకుండా ఉండాలి అంటే 1 కానీ 2 కానీ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టై చేసేసేయాలి. ఈ విధంగా 1 కానీ 2 కానీ రబ్బర్ బ్యాండ్స్ని హ్యాండ్ వాష్కి టై చేసేసేయాలి. ఇలా చేయడం ద్వారా మీకు హ్యాండ్ వాష్ మీరు పంప్ చేసినప్పుడు చాలా తక్కువ హ్యాండ్ వాష్ మాత్రమే వస్తుందండి. పిల్లలున్న ఇంట్లో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్, ఇంట్లో బల్లులు కనుక కనబడితే ఇలా చేసి చూడండి. ఎగ్ షెల్స్ని తీసుకోవాలండి. ఈ ఎగ్ షెల్స్ని మీరు గోడకి ఎక్కడైనా పెట్టినట్లయితే బల్లులు అనేవి రాకుండా ఉంటాయి, ఉన్న బల్లులు కూడా బయటకు వెళ్ళిపోతాయండి. బల్లుల్ని బయటికి వెళ్ళగొట్టడానికి ఇంకొక టిప్ కూడా ఉందండి, నెమలీకలు ఉంటాయి కదండి, నెమలీకల్ని కూడా మనం ఇంట్లో ఎక్కడైనా గోడపైన పెట్టినట్లయితే బల్లులు రాకుండా ఉంటాయి. ఇలా నెమలీకలు అవైలబుల్ లేకపోతే ఇంకొక టిప్ కూడా ఉందండి, అలోవెరా ప్లాంట్ తీసుకోవాలండి. అలోవెరా ప్లాంట్ని ఇంట్లో గోడపైన ఎక్కడైనా వేలాడదీస్తే బల్లులు రాకుండా ఉంటాయండి. ఇలా ఎగ్ షెల్స్ని కానీ నెమలీకలు కానీ అలోవెరా ప్లాంట్ని కానీ గోడకి పెట్టినట్లయితే బల్లులు రాకుండా ఉంటాయండి, ఉన్న బల్లులు కూడా బయటికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ థర్డ్ టిప్, పంచదారలో చీమలు చేరకుండా ఉండాలి అంటే అందులో లవంగాలు వేస్తే చీమలు రాకుండా ఉంటాయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకొక టిప్ కూడా ఉంది, లెమన్ జ్యూస్ తీసిన తర్వాత ఈ చెక్కల్ని ఎండలో ఆరబెట్టాలండి. 1-2 డేస్ ఎండలో ఆరబెట్టిన తర్వాత పంచదార డబ్బాలో వేసినట్లయితే పంచదార డబ్బాలోకి చీమలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ టిప్, నార్మల్గా వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆ పెస్టిసైడ్స్ నార్మల్గా కడిగితే అస్సలు పోవు. కూరగాయల మీద ఉన్న పెస్టిసైడ్స్ పోవాలి అంటే కూరగాయలని ఒక బౌల్లోకి వేసుకోవాలండి, వాటర్ వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, 1-2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో 5-10 మినిట్స్ వరకు సోక్ చేసి కూరగాయలను వాష్ చేసినట్లయితే కూరగాయల మీద ఉండే పెస్టిసైడ్స్ అంతా మొత్తం పోతాయండి. ఇంకొక టిప్ కూడా ఉందండి, మీరు సాల్ట్ బదులు టర్మరిక్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టర్మరిక్ పౌడర్ కానీ సాల్ట్ కానీ వేసి 5-10 మినిట్స్ వరకు కూరగాయలను సోక్ చేసి వాష్ చేసినట్లయితే కనుక మీకు పెస్టిసైడ్స్ అంతా మొత్తం పోతాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్, కాఫీ పౌడర్ ప్యాకెట్స్ సగం యూజ్ చేసిన తర్వాత పక్కన పెట్టామంటే అది గట్టిపడిపోతుందండి. అలా గట్టిపడకుండా ఉండాలి అంటే కాఫీ పౌడర్ యూజ్ చేసిన తర్వాత మిగతా ప్యాకెట్ని ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి మీరు ఫ్రీజర్లో పెట్టినట్లయితే మీకు ఎంతకాలమైనా కాఫీ పౌడర్ గట్టిపడకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి, నేను 1 మంత్ నుంచి ఫ్రీజర్లో పెట్టి ఉంచాను టెస్ట్ చేయడానికి. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టినట్లయితే మీకు కాఫీ పౌడర్ అస్సలు గట్టిపడదండి, ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ టిప్, క్యాప్సికంలో మేల్ ఫీమేల్ అని 2 వెరైటీస్ ఉంటాయండి. మేల్ క్యాప్సికమ్స్ కర్రీకి యూజ్ చేస్తారు, ఫీమేల్ క్యాప్సికమ్స్ రాగా తినడానికి యూజ్ చేస్తారండి, సలాడ్స్లో అలా యూజ్ చేస్తారు. మేల్ ఫీమేల్ ఎలా తెలుసుకోవాలి అంటే క్యాప్సికమ్ బ్యాక్ సైడ్ ఇలా 3 బంప్స్ ఉంటే మేల్ క్యాప్సికమ్ అండి, ఇది కర్రీకి యూజ్ చేస్తారు. క్యాప్సికమ్ బ్యాక్ సైడ్ ఇలా 4 బంప్స్ ఉంటే కనుక ఫీమేల్ క్యాప్సికమ్ అండి, ఇది రాగా తినడానికి యూజ్ అవుతుంది, సలాడ్స్లో అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ టిప్, మిక్సీ జార్ బ్లేడ్స్ షార్ప్నెస్ తగ్గితే కనుక ఇలా చేయండి. మిక్సీ జార్లో సాల్ట్ వేసుకోవాలండి, 1/2 కప్ సాల్ట్ వేసి 30 సెకండ్స్ to 1 మినిట్ వరకు గ్రైండ్ చేయాలి. ఇలా సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తే కనుక మిక్సీ బ్లేడ్స్ మళ్ళీ షార్ప్గా అవుతాయి. నెక్స్ట్ ఎయిత్ టిప్, సరుకులు గ్రాసరీ స్టోర్స్ నుంచి తెచ్చిన తర్వాత 8-10 అవర్స్ వరకు సన్లైట్లో ఉంచాలండి. అలా ఉంచితే కనుక మీకు సరుకులు పాడవకుండా ఉంటాయి. అలా సన్లైట్లో పెట్టడం కుదరకపోతే ఇలా ఫ్రై చేసేసుకోవాలండి, 15-20 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుంటే మీకు సరుకులు పాడవకుండా ఉంటాయి. 9th టిప్, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వండుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత మీరు పప్పు కనుక వండితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు కనుక వండుకుంటే మీకు గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ లాస్ట్ టిప్, కొంచెం గ్యాస్ మీద అన్నం వండేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుందండి, అలా పొంగకుండా ఉండాలి అంటే ఇలా ప్లేట్ మూత వేసిన తర్వాత ప్లేట్కి వుడెన్ క్లిప్ పెట్టేసేయండి.
ఇలా క్లిప్ పెట్టినట్లయితే మీకు వాటర్ పొంగకుండా ఉంటుంది. సో ఇవేనండి కిచెన్ టిప్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.